ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంతో ముఖ్యం. దాని మీద కూడా తల్లిదండ్రులే కానీ పిల్లలు కానీ చాలా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కరాటే నేర్చుకుంటున్న పిల్లలు ఇంతమంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు, అసలు దాని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమో తెలుసుకుంటారు. మన పేరు వృందావని. ఏంటి ఎప్పుడు చేర్చుకుంటున్నారు? మా సెన్సై పేరు సెన్సై ఎంఎస్ పాష. హెల్త్ ఈజ్ ఏ నైస్ ఇన్స్ట్రక్టర్. అమ్మాయిలకి ఈ రోజుల్లో చాలా అవసరం. సో దీనివల్ల ఫిజికల్ ఫిట్నెసే కాకుండా మెంటల్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. దానివల్ల స్టడీస్ మీద విత్ కాన్సన్ట్రేట్ చదువు ఇది రెండు యా ఈక్వల్లీ. బికాస్ ఇది చేయడం వల్ల మనకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మెంటల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దానివల్ల స్టడీస్లో కూడా మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. దీనికి నాకు ఇంట్రెస్ట్. సో మా ఫాదర్ కూడా, ఆయన లేకుండా నేను ఇలా జాయిన్ కాలేను. సో ఆయన మా ఫాదర్ జాయిన్ చేయడం, మా సెన్సై హీజ్ దే బోత్ ఆర్ రియల్ అండ్ లక్కీ. లేదు, దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ విలేజెస్ అండ్ టౌన్స్. ఆల్ ఇన్స్ట్రక్చర్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. యా వీఆర్ సో లక్ యాక్చువల్లీ బై గెట్టింగ్ దీస్ ఇన్స్ట్రక్చర్స్ టు అస్. యా థ్యాంక్ యూ. చంద్ర, ఏంటి ఈ కాస్ట్యూమ్? ఏంటి కరాటే? అంటే రోజు ఇంట్లో చేస్తావా ఇక్కడ వచ్చి చేస్తావు? ఇంట్లో ఎవరితో చేస్తావు? ఓ ప్రాక్టీస్ చేస్తావా? ఫ్రెండ్స్తో బయట ఏం చేయవు కదా. ఎందుకు నేర్చుకుంటున్నావు ఇది? మీ ఫాదర్ నేర్చుకోవడం కదా. ఓకే, ఎట్లా నేర్పిస్తున్నారు ఈ కోచెస్ వాళ్ళందరూ? ఎందుకు నేర్చుకుంటున్నావు? పవర్ రావాలి. బాగుందా పవర్? నీకు బాగా పవర్ వచ్చింది అనిపిస్తుంది అది ఇండియా అంటే నేను మాట్లాడుతా అంటున్నారు. అంతా ఫైట్ చేస్తారా నాతో? చేయరా? ఎందుకు? సరే ఓకే. ఏం పేరు అమ్మ? నీ పేరు కే మహావీర్. కే మహావీర్ పేరు కూడా బాగా పవర్ఫుల్గా ఉంది. ఎందుకు జాయిన్ అయినావు దీనిలో? ఫిట్నెస్ ఉంటుంది, బాడీ హైట్ పెరుగుతుంది. హైట్ పెరుగుతుందా? ఫిట్నెస్ బాగుందా నీకు? ఇప్పుడు ఎంతమందిని కొట్టగలుగుతాను? ఎంతమంది అయినా సరే. ఎంతమంది అయినా సరేనా? సింగిల్ హ్యాండ్ తోట? ఎందుకు నీకు వెపన్స్ ఏం అవసరం లేదా? వెపన్స్ ఏం అవసరం లేకుండా ఈ ఫైట్ నేర్పిస్తారు అంతేనా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అవుతుంది? ఎప్పుడో. ఎప్పుడు అంటే? 3 మంత్స్ అయినాయి. 3 మంత్స్ అవుతుందా? 3 మంత్స్లోనే ఎంతమంది వచ్చినా కూడా కొట్టేస్తా అంటున్నావు అంతేనా? దీని మెయిన్ మోటో ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నావు? అంటే ఫిట్నెస్ ఉంటుంది. ఫిట్నెస్ ఉంటుంది ఓకే. ఇంకా ఇంకా చదువు బాగా వస్తుంది. చదువు బాగా వస్తుంది ఇది చేసుకుంటే? చదువు కూడా వస్తుందా? ఓకే ఓకే. ఎందుకు సిగ్గుపడుతున్నాను అన్న? మాస్టర్, మీ మాస్టర్ ఎవరు? మధు మాస్టర్. మధు మాస్టర్ బాగా నేర్పిస్తున్నాడా మధు మాస్టర్? ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఏ టైం దాకా నేర్చుకుంటున్నారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇన్ ఈవినింగ్ 5 to 7. 5 to 7. ఇన్ మార్నింగ్ 6 to 8. 6 to 8. ఓకే రైట్. ఇంకా ఒక పేరెంట్తో మాట్లాడండి. ఓకే రైట్. నీ పేరేంటన్నా? సాయి హన్విత్. సాయి హన్విత్ మంచిగా ఫిట్గా నిలబడు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? 3 మంత్స్. 3 మంత్స్ నుంచా? అంటే ఎందుకు ఎందుకు నేర్చుకుంటున్నావు? ఎందుకు నేర్చుకోవాలనిపించింది? మీ నాన్న తీసుకొచ్చి తోసేసాడా? నీకే ఇంట్రెస్ట్ ఉందా? నీ ఫ్రెండ్స్ చూసి నేర్చుకోవాలనిపించిందా? నీకే ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో? ఫిట్నెస్ మా చెప్పండి, ఎందుకు మీ డాటర్కి ఎందుకు నేర్పిద్దాం అనుకుంటున్నాను? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇది ఒకటి వాళ్ళకి ఆయుధం లేకుండా సెక్యూరిటీగా ఉంటుంది. ఈ ఇప్పుడైతే ఈ సమాజంలో అమ్మాయిలకైతే కంపల్సరీ సార్, అంతే నా ఒపీనియన్ తోటి నేర్పిస్తున్నాను. పిల్లలకి ఇద్దరికి సార్, మా పాపకి బాబుకి ఇద్దరికి నేర్పిస్తున్నాం. ఇద్దరు నేర్పిస్తున్నారా? 5 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాము. మా ట్రాన్స్ఫర్ పర్పస్ మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళం. ట్రాన్స్ఫర్ పర్పస్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మధు మాస్టర్ దగ్గర నేర్పిస్తున్నాం. మాకైతే వీళ్ళకి ఏంటంటే ఫిట్నెస్ ఒకటి, మార్నింగ్ డైలీ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అమ్మాయికైతే. ఈ సమాజంలో మాత్రం ఇప్పుడు అమ్మాయిలకైతే కంపల్సరీ ఒక ఆయుధం లేని సెక్యూరిటీ సార్. ఎందుకంటే మన టైంకి మన దగ్గర ఏది ఉండదు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులతోటే వాళ్ళ ఆయుధంగా చేసుకొని ఇప్పుడైతే కంపల్సరీ ఉండాలని ఉద్దేశం నేర్పిస్తుంది. ఎట్లా ఉందమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది? మమ్మీ జాయిన్ చేసినా జాయిన్ అయినావా? నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు స్టడీస్ కానీ ఇది నేర్చుకోవడం కానీ? ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మార్నింగ్ రావడం పోవడం అట్లాంటివి ఏం లేదా?
మీకు ఎట్లా మా అమ్మాయి అని డైలీ మా అమ్మాయికి అయితే సార్ మార్నింగ్నే లేస్తుంది నిలవగానే స్కూల్ వెళ్తుంది నిలవగానే కరెంటే ఉన్న రోజైతే మేము కరెంటే గురించి అనేసి 1 hour బిఫోర్ టైడ్ అయిపోతుంది చాలా కానీ కానీ కష్టపడితేనే కదా సార్ రిజల్ట్ ఉండేది అట్లా అనేసి కష్టమైనా పర్వాలేదు కానీ వాళ్ళకి స్టడీ పర్పస్ అయినా లాస్ రాకుండా ఇది ఇది రైట్ ఇది మెయిన్గా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ సెక్యూరిటీ నేర్చుకోవాలి ఓకే ఇది ఆడపిల్లకు అవసరమా అని ప్రతిది కూడా ఇది ఆడపిల్లకి ఎందుకు అనే సమాజంలో ఇంకా మనం అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకంటే సార్ ఆడపిల్లలకి లేదు అందరికి అవసరమే వాళ్ళకైనా అవసరమే అమ్మాయిలకైనా కాకపోతే సమాజం మాత్రం ఆడపిల్లలకి చూస్తున్నాం కదా అయ్యాలి రేపు అమ్మాయిల పైన అయితే ఘోరాతి ఘోరంగానే అయితే దారుణాలు జరుగుతున్నాయి దాని పర్పస్ అయితే అమ్మాయిలకి అయితే కంపల్సరీ కావాలి ఇంకా అంటే వాళ్ళ కోచ్ కూడా మనతో పాటే ఉన్నాడు చెప్పండి నా పేరు మధు మధు గారు నేను సిద్దిపేటలో కరాటే కోచింగ్ కాబట్టి దాదాపు 6 years అవుతుంది నేను గవర్నమెంట్ స్కూళ్ళలో ఆడపిల్లలకు నేర్పించడం జరిగింది అదేవిధంగా నేను సిద్దిపేటలో కూడా కొన్ని స్ట్రీట్స్లలో మేము దూరం కాకుండా స్ట్రీట్స్లో ఉన్న పిల్లలకు దగ్గర కావడానికి స్ట్రీట్స్లో ఒక చిన్న గ్రౌండ్ చూసుకొని అక్కడనే ఉన్న పిల్లలకు ఒక 30-40 మెంబర్స్ పిల్లల్ని రెడీ చేసుకొని నేను కరెక్ట్ క్లాస్ నేర్పించడం జరుగుతుంది అలాగే పిల్లల్ని రెడీ చేసుకొని వారిని పెద్ద పెద్ద టోర్నమెంట్లలో తీసుకెళ్ళడం కానీ క్లాసెస్ నడిపించడం కానీ జరుగుతుంది ఇదే విధంగా ఈ టోర్నమెంట్ కాకుండా పెద్ద పెద్ద టోర్నమెంట్ ఇంకా ఎక్కడెక్కడో తీసుకెళ్ళాలని నా కోరిక అంటే ఓన్లీ టోర్నమెంట్ బేస్డ్ ఈ అకాడమీ బేస్డే కోచింగ్ ఉంటుందా అక్కడక్కడ కొంతమంది పిల్లలకి మీరు అన్నట్టుగా కొన్ని బేసిక్స్ నేర్పించి ఇట్లా వదిలేసే పరిస్థితి ఏమైనా ఉందా బేసిక్స్ నేర్పించి వదిలేయడం కాదు కరాటే మొత్తం రావాలంటే పిల్లలు బ్లాక్ బెల్ట్ మొత్తం అయిపోరు బ్లాక్ బెల్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం మూమెంట్స్ కంప్లీట్ అయిపోతాయి అలా మొత్తం కంప్లీట్ అయ్యారు అలాగైతేనే వాళ్ళు రేపు వాళ్ళది వాళ్ళు రక్షించుకోగలుగుతారు మధ్యలో పిల్లలు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా అది నేర్చుకొని కూడా వేస్ట్ కాకపోతే పేరెంట్స్ కూడా దీనికి చాలా మటుకు కోఆపరేట్ చేయాలి మాత్రం కోఆపరేట్ చేస్తే ఫైనల్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది కంప్లీట్ కావడానికి ఎంత సమయం కంప్లీట్ కావాలంటే దగ్గర దగ్గర 3 years పడుతుంది 3 years అవుతుంది 3 years పడుతుంది కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే 2 years అయిపోతుంది పిల్లలు ఇబ్బంది పడితే కొద్దిగా 3 years పక్కా పడుతుంది
ఇలాంటి క్రమశిక్షణ కార్యక్రమాలు వారిలో ఆత్మవిశ్వాస